రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రామకృష్ణపూర్ టీ నుండి టేకుమట్ల కేంద్రానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. రుణమాఫీ చేస్తామని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే జిఎస్ఆర్ తెలిపారు. రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ రైతులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నో ఇబ్బందులున్న మంత్రులు, అధికారులు, సార్ ఎట్లిస్తాం అప్పుల పాలైనాం, 16,500 కోట్లు మిగులు, రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పున్నాం, మీరు రచనక 27,000 కోట్లు మిత్తి కట్టారు, సంక్షేమ పథకాలు ఎట్లా, నెల జీతాలు ఎట్లా రాలే సార్ అని అధికారులు మొత్తుకున్నా, ఇది నా మాట, రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని, రైతుల ముఖంలో వెలుగు చూడాలని, సంతోషాన్ని చూడాలని ఒక కఠోర దీక్షతో ఈరోజు 70 రోజుల నుంచి రైతుల రుణమాఫీ తర్వాతనే ఇంకో పని అని చెప్పి ఈరోజు నిన్న మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పెట్టి మీటింగ్ పెట్టి రేపు 2 లక్షల రూపాయలు పడుతున్నాయి, 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది, ఇది రైతులకు చెప్పండి, గ్రామ గ్రామాన ఊరేగింపు చేసి రైతులకు ఈ విషయాన్ని తెలియజేయండి అని తెలియజేయడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నారు, వారికి మన సపోర్ట్ కావాలి, సహకారం కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజల సహకారం, దీవెనలు కావాలి, రైతుల అండదండలు కావాలంటే మనము గ్రామ గ్రామాన మీరు రైతులను పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రైతుల రుణమాఫీకి అండగా మీరు ర్యాలీలు చేపట్టి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయండి అని 2 చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు 100 కోట్లు తీసుకున్న ఒక వ్యాపారస్తుడు కాని, 10,000 కోట్లు తీసుకున్న ఒక అప్పున్న వ్యక్తి కాని ఎవడైనా ఈ భారతదేశంలో మందు తాగి సచ్చిండా? ఒకసారి ఆలోచన చేయండి. రైతు కౌలు తీసుకొని ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతు, 1 ఎకరం ఉన్న రైతు దున్ని పెట్టుబడి పెట్టి దిగుబడి రాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 10,000 మంది రైతులు చచ్చిపోయారు.